రవి ప్రకాష్ శ్రీకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇచ్చిందంటే నేను డబ్బులు అమ్ముకోలేదు సార్, 5 లక్షలకు అమ్ముకున్నారు. దత్తత పేరిట సొంత మనవడిని విక్రయించింది ఓ మహిళ. ఖమ్మం నగరంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధిత తల్లి మనతో ఉంది. ఆమెను అడిగి అసలు ఏం జరిగిందో పూర్తి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీకు సాయికి ఎప్పుడు వివాహం జరిగింది? ఆ తర్వాత సాయి రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఆ తర్వాత మీ అత్త మిమ్మల్ని ఎటువంటి వేధింపులకు గురి చేసింది? అసలు మీ బాబు ప్రస్తుతం ఎక్కడున్నారో మీరు అనుకుంటున్నారు? మాది నా పేరు పందుల స్వప్న. మాది 2021 డిసెంబర్ 7వ తారీఖు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మా మ్యారేజ్ అయిన తర్వాత 2022 25వ తారీఖు నవంబర్లో మా బాబు పుట్టాడు. బాబు పుట్టిన 1 మంత్కి మా ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక్క కొడుకు చనిపోయాడు. ఈ బాబునే నా కొడుకు అని చెప్పి నేను సాదుకుంటా, నా మనవని నాకు ఇయ్యి అని చెప్పి అన్ని మాయ మాటలు చెప్పి కార్పొరేటరు 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అంకుల సమక్షంలో మాట్లాడి బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. దత్తత అని చెప్పి రాయించుకొని సంతకం పెట్టించుకొని తీసుకొని పోయింది. పోయిన కాడి నుంచి వెమ్మటే వారం రోజులకే నేను బాబుని వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, సంతకం పెట్టడానికి రమ్మని చెప్పండి అని శేషగిరి అంకులు కామ ఫిర్యాదు చేస్తే శేషగిరి అంకులు నాకు చెప్పారండి, చెప్తే నీ శేషగిరి అంకులు నీ సంతకం పెట్టను, నా బాబుని వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, నా బాబుని నాకు ఇప్పించండి, నా బాబు నాకు కావాలి, ఎక్కడుండు ఇప్పుడు అని చెప్పి నేను అడిగాను సార్. నీ బాబుకి సంతకం నువ్వు పెడతావా పెట్టవా, ఎందుకు పెట్టావు, నీ ఆధార్ కార్డు తీసుకొని రా, వేరే వాళ్ళకి ఇస్తుందని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు సార్. నన్ను బెదిరిస్తుంటే నేను పెట్టను నీ సంతకం, నా బాబు నాకు కావాలి, చూపించండి ఎక్కడుండు నా బాబు అని అడిగినా గానీ చెప్పట్లేదు సార్, ఎక్కడుండో కూడా చెప్పట్లేదు. మీ బాబుని తీసుకొని ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందమ్మా? మీ అత్తగారు నాగమ్మని 15 రోజులు సార్. మీరు ఎప్పటి నుంచి అడగడం మొదలు పెట్టారు నా బాబుని నాకు చూపించండి? శేషగిరి దగ్గరికి నేను 15 రోజుల నుంచి తిరుగుతున్నా సార్, తిరుగుతుంటే నా బాబుని చూపించండి ఇవ్వండి నా బాబుని, నా బాబుని నేను సాదుకుంటా, మా ఆయన చనిపోయాక వచ్చిన ఆఫీస్ నుంచి 2,19,000 అవి ఇవ్వండి, నా తాడు ఉంగరం కూడా మా అత్తగారు తీసుకున్నారు అవి కూడా. భర్త అంటే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి మీ భర్త ఏం చేస్తుండేవాడు అసలు? జియో కంపెనీలో చేసేవారు సార్. మీ బాబు పేరేంటి అసలు? యశ్విత్. ఆ బాబు వయసు ఇప్పుడు ప్రస్తుతం ఎంత? 21 నెలలు. ఇప్పుడు మీ అత్త నాగమణి మీకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా కానీ లేదంటే అసలు మీకు కాంటాక్ట్లో ఉందా అసలు? శేషగిరి అంకుల్ ద్వారా మాట్లాడిచ్చారు సార్, మొత్తం శేషగిరి అంకుల్కి తెలుసు, మా ఆడబిడ్డ అమల రాంబాబు వీళ్ళకి తెలుసు, వీళ్ళందరూ నన్ను సంతకం పెట్ట. ఒక అపవాద కూడా ఉంది, మీరు అంటే గతంలో మేము ఖచ్చితంగా మేము స్వప్నకు చెప్పాము విక్రయిస్తామని ముందేగానే చెప్పాము, కానీ స్వప్న ఇప్పుడు మాట మారుస్తుందని చెప్తున్నారు, నిజమేనా? లేదు సార్, నాకు ఇస్తా అని చెప్పట్లేదు సార్, నా బాబుని నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పి అంటున్నారు సార్, నా బాబుని ఇప్పిమన్నా ఇప్పియట్లేదు సార వాళ్ళు నాకు. మీ బాబుని ఎవరికి విక్రయించారు, ఎంతకు విక్రయించారు, ఇటువంటి సమాచారం ఏమైనా ఉందా? నా బాబుని అయితే వేరే వాళ్ళకి అమ్ముకున్నారు సార్, 5 లక్షలకు అమ్ముకున్నారు. ఏం చెప్తున్నారు ఇప్పుడు మీ బాబు ఎక్కడున్నాడని మీకు సమాచారం ఇస్తున్నారా మీ అత్త నాగమణి కానీ మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరి గారు? నాకు వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్, నీ బాబుని నేను ఇయ్యను, ఆ డబ్బులు ఇయ్యను, బంగారం ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఎక్కడికి పోతావు పో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అంటున్నారు సార్. కోడలికి మాయమాటలు చెప్పి ప్రస్తుతం సొంత అత్తే మనవడిని విక్రయించినటువంటి ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధిత మహిళ ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసుల వద్దకు నాగమణి చేరుకుంది. ఆ చిన్నారి బిడ్డను కూడా పోలీసులకు అప్పగించేందువరకు స్వప్న అత్త నాగమణి చేరుకుంది. నాగమణి అమ్మ, మీరు మీ మనవడిని దత్తత పేరిట విక్రయించినట్లు మీ కోడలు స్వప్న ఆరోపణ చేస్తుంది, ఎంతవరకు నిజం? సార్, నాకైతే కౌన్సిలర్ గారికి పాడికి పిలిపించాను, నేను పనికి పోయా సార్. ఆ రోజు ఆదివారం వర్షం వద్దండి, పెద్దగా వర్షం వద్దంటే నన్ను కౌన్సిలర్ గారికి పిలిపించారు. నేను పనికాడున్నా, పనికాడుంటే ఎవరు సార్ ఫోన్ చేసిందంటే మా బుద్ధి చేసింది, రా పిండి కౌన్సిలర్ గారా. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను, మీ కోడలు స్వప్న తన కొడుకుని నాకు మాయమాటలు చెప్పి మా అత్త వేరొకరికి విక్రయించిందని ఆరోపిస్తుంది, మీరు విక్రయించారా లేదా? నేను అట్లా ఇంచలేదు సార్, నేను చెప్పేది వినండి. అయితే ఆ రోజు పిలిచారు నన్ను పెద్ద మనిషి, ఆయన కౌన్సిలర్ కార్పొరేటర్ ఉన్నారు, వాళ్ళ పెద్ద మనుషులు 6 గురిని తీసుకొచ్చుకుంది, నేను ఒక్కదాన్ని. ఆ రోజు అయితే లాయర్ గారిని తీసుకొచ్చారు, వాళ్ళ దోరాగా నాకు ఈ పిల్లగాడు వద్దని చెప్పేసింది సార్, వద్దు నేను పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా. మీ స్వప్న మీ కోడల, సాయి మీ కొడుక, మీ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ బాబు స్వప్నకు చెందినటువంటి వ్యక్తి. ఆ బాబు
సో మీరు ఎందుకు ఆ బాబుని స్వప్న దగ్గర నుంచి తీసుకున్నారు? నేను తీసుకోలేదు సార్, కాగితాలు రాపించి ఇచ్చారు. ఆ రోజు నన్ను పిలిపించారు, కాగితాలు రాపించి పెద్ద మనుషుల ద్వారా సంతకాలు పెట్టించారు. కాగితాలు ఏం రాయించారు? చదువుకోండి సార్, మీరు నేను చదువుకోలేదు. చెప్పమ్మా అసలు ఏం జరిగింది? నేను చదువుకోలేదు, ఆ రోజు రాపించారు అంతే. ఏమని పిల్లగాడిని నేను ఇస్తున్నా, నేను పెళ్లి చేసుకుంటా అని ఇప్పించారు నాకు పెద్ద మనుషులు. వాళ్ళు పెద్ద మనుషులు పిలిపించండి సార్, మరి పెద్ద మనుషులు పిలిపించండి. వాళ్ళ పెద్ద మనుషులు కూడా వచ్చారు అందరు ఆ రోజు. ఒక్క ఆ రోజైతే ఇక్కడ కింద వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు సార్. నెల 17 రోజులు అవుతుంది మీరు ఈ బాబుని తీసుకొని వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళారు? నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు సార. నేను ఎక్కడ తీసుకెళ్ళి? మీ దగ్గరే ఉంచుకున్నా? ఇంటికాడ. వేరే ఒకరికి దత్తత ఇచ్చారట? అంటే ఇచ్చిందంటే నేను డబ్బులకు అమ్ముకోలేదు సార్, తల్లిదండ్రులు ప్రేమ. ఎవరికి ఇచ్చారు దత్తత? ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి. తెలుసు ఎక్కడ వాళ్ళు? హైదరాబాద్. ఓకే, మీరు అధికారుల పర్మిషన్ తీసుకున్నారా ఒక బాబుని దత్తత ఇవ్వాలంటే? లేదు సార్, ఆ రోజు నేను తప్పని సార్. నాకైతే సత్యం తుమ్మారు, నేనైతే నాకు ఆ రోజు ఇవన్నీ ఇట్లా రాసుకొని ఇవ్వటం మాత్రం తెలియలేదు సార్. అందుకే నేను ఇప్పుడు సార్కి పొద్దున ఫోన్ చేశారు, ఎస్ఐ గారు ఏమో చెప్పా సార్, నాకైతే తెలియదు సార్, ఇట్లా నిన్నైతే పిల్లగాడిని ఇచ్చా, తల్లిదండ్రులు ప్రేమ ఉండాలి, నేను చదువుకోలేను, నాకు కిరాయి కట్టుకోవాలి, నాకు ఒక తల్లి ఉంది సార్, నేను పనికి పోతేనే వెళ్ళేటట్టు, ఈ బాబుని ఎవరు చూసుకుంటారా అని అన్నా. బాబు పేరు ఏం పేరు? యశ్విత్. యశ్విత్ను ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్కడ ఉంచారు, ఏ ఊర్లో ఉంచారు? హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉంచారు. ఎప్పుడు తీసుకొచ్చారు హైదరాబాద్? రాత్రి వెళ్ళి తీసుకొచ్చారు. అంటే స్వప్న మీతో మంచిగా ఉంటుందా? అసలు స్వప్న బాబుని బాగా చూసుకుంటుందా? బాబుని మాత్రం నాకు తెలియదు సార్, వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం చూసుకున్నాను, నాకు తెలియదు సార్. మొత్తంగా నాగమని చెబుతుంది తనకు ఎటువంటి పాపం తెలియదు, ఖచ్చితంగా స్వప్న బిడ్డను మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాను, హైదరాబాద్లో తన బంధువుల దగ్గర ఉంచానని చెప్పి నాగమని చెబుతోంది. కానీ పోలీసులే ఈ విషయంలో నిగ్గు నిజాన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పసిబిడ్డను దత్తపేట విక్రయించినట్లు, తన సొంత అత్తె విక్రయించినట్లు కోడలు స్వప్న కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నాగమని అటు స్వప్న సాయి దంపతుల బాబుని కూడా ప్రస్తుతం పోలీసులను తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ మరింత ముందుకు తీసుకెళ్లిన తర్వాత అసలు ఏం జరిగింది ఈ ఘటనపై పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బాబు కోసం అటు సిడిపిఓ అధికారులతో పాటు పోలీసులు కూడా విస్తృతంగా గాలింపులు చర్యలు చేపడుతున్నారు. సొంత అత్త నాగమణి కోసం కూడా ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారు పోలీసులు. తన బిడ్డను దత్తత అంటే పెంచుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి 500,000 రూపాయలకు మరొకరికి విక్రయించింది తన అత్త అంటూ కూడా స్వప్న అటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వప్నకు సాయికి 2021లో ప్రేమ వివాహం జరిగింది. ఆ తర్వాత 2022లో ఇరువురికి బాబు జన్మించాడు. అయితే అనుకోని రోడ్డు ప్రమాదంలో సాయి దుర్మరణ చెందడంతో ఉన్నటువంటి బాబుని తాను పెంచుకుంటాను, నువ్వు మరొక పునర్వివాహం చేసుకోవాలంటూ అత్త కోడలికి మంచి మాటలు మాయమాటలు చెప్పింది. నీ భవిష్యత్ అంతా కూడా ఛిద్రమైపోతుంది, చిన్నారితో ఉంటే ఖచ్చితంగా నువ్వు వేరొకరిని వివాహం చేసుకోవాలంటూ కూడా సూచించింది, మంచి మాటలు మాయమాటలు చెప్పింది. దీంతో నమ్మినటువంటి స్వప్న తన చంటి బిడ్డను 21 నెలల వయసున్నటువంటి బిడ్డను పసి బిడ్డను అత్తకిచ్చి పూర్తిగా తను ఇంటికే పరిమితమైంది. కానీ తన మనసు మాత్రం కుదుటపడలేదు, ఖచ్చితంగా కన్న బిడ్డను చూసుకోవాలన్న తపనతో పూర్తిగా స్వప్న మళ్ళీ తిరిగి తన అత్తను ఆశ్రయించింది. తన బిడ్డ ఎక్కడున్నాడంటూ పలుమార్లు ప్రశ్నించింది. కానీ మధ్యవర్తిగా వహించినటువంటి ఒక స్థానిక రాజకీయ నేత శేషగిరిరావుతో పాటు అత్త నాగమణి మాత్రం బిడ్డ ఆచూకీ మాత్రం చెప్పలేదు. దీంతో పలు అనుమానాలకు ఈ ఘటన దారితీయడంతో స్వప్న తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పింది. తన బిడ్డను మంచిగా చూసుకుంటానని చెప్పిన అత్తే వేరొకరికి దత్తత పేరిట విక్రయించినట్లు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం స్వప్న పోలీసులను ఆశ్రయించింది. ఖచ్చితంగా తన బిడ్డను తన దరికి చేర్చాలని చెప్పి పూర్తిగా స్వప్న పోలీసులను ప్రాధాయపడుతుంది, సిడిపిఓ అధికారులను కూడా ప్రాధాయపడుతుంది. ఇప్పటికే చైల్డ్ డెవలప్మెంట్ ప్రొటెక్షన్ అధికారులు కూడా ఇప్పుడు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా స్వప్న సాయి దంపతుల కుమారుడు కోసం వెతుకులాట ప్రారంభించారు. మరి కొద్దిసేపట్లోనే బాబుని తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇది వినిపించిన నాగేంద్రతో రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ ఖమ్మం అంటోన్ పోలీస్ స్టేషన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.